భారీ వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం ఎనలేని నష్టాలను తెచ్చిపెట్టాయి. ఓవైపు రోడ్లు కొట్టుకుపోయి తర్వాత మరోవైపు వంతెనలు తెగిపోయి ఇంకోవైపు చెరువులకు గండ్లు పడి అపార నష్టాన్ని మిగిల్చాయి. అదేవిధంగా వ్యవసాయదారులకైతే కోలుకోలోని దెబ్బ కొట్టాయి వర్షాలు. చూడొచ్చు మనం కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామానికి చెందిన పంట పొలాల దుస్థితి దుర్భర స్థితి కూడా ఒకసారి పరిశీలించవచ్చు. ఇక్కడ మనకు పక్కనే ఉన్న సూరంపేట చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదకరంగా మారడంతో దానికి గండి పెట్టారు. ఆ గండి పెట్టడంతో మొత్తం నీళ్ళంతా వరదలాగా పొంగి వచ్చి పొలాలన్నింటినీ ముంచెత్తుకుపోయింది. ఈ పొలాలలో ఇసుక మేటలు కూడా ఇది ఒక పొలంలా కనిపించలేదు, ఒక వాగులా కనిపిస్తుంది. ఒకసారి తవ్వి చూస్తే దీంట్లో ఎంత మేరకు ఇసుక ఉందో అనేది మనకు చూడవచ్చు. ఒక రైతుతో మనం తవ్వించినప్పుడు అసలు పొలం భూమి ఎక్కడ కూడా కనిపించట్లేదు, భూమి మొత్తం నల్లరేగడి భూమి అంతా కూడా లోపల ఎక్కడో పడిపోయింది. గ్రామ ఈ పొలానికి సంబంధించిన మహిళా రైతు మనతో పాటున్నారు. అమ్మ చెప్పండి, ఎందుకు ఇంత నష్టం జరిగింది? ఎవరైనా వచ్చి రైడ్కి అసలు ఎవరు రాలే, ఒక్క పురుగు రాలేదయ్యా. అన్ని పోయినాయి, మేమేం తిని బతుకుదాం? మా నా కొడుకు ముగ్గురు పిల్లగాళ్ళు, మేమేం తినాలి? ఇప్పుడు ఏమైనా ఉన్నది అయ్యా? ఎన్ని ఎకరాలు వేసినావు అమ్మ? ఎంత పెట్టుబడి పెట్టావు? రెండు ఎకరాలు అయితే ఆఫీస్ వాళ్ళు అడగలే మీకు ఎందుకు ఏమైంది, కష్టమైంది అడగలే. ఎవరికి ఇట్లా రచ్చిన వాళ్ళు లేరు సార్, పాంచను గొంజుడు ఇది ఎంత అయితే రాగావాలి, ఇది ఎంత అయితే ఉండాలి చూడు రావు, ఎంత ఉంది చూడు. చెప్పండి, ఎందుకు ఇంత ఇంత ఇసుక మేటలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ పొలం మళ్ళీ బాగు చేసుకుంటే బాగా అవుతుంది, ఎంత కాసు పెడితే బాగా అవుతుంది? మళ్ళీ బాగా కాదు, 2 లక్షలు అయితే అయింది, 2 లక్షలు అవుతాయి చూడు అయిద్దా. ఎంత వరి పొలానికి ఎంత పెట్టుబడి పెట్టినావు? ఇప్పుడు 20-25 వేలు అయినాయి దున్నుడు విత్తన పడ్లు కలుపు గైకిలు. మొన్న వర్షాలకు ఏమేమి దెబ్బలు తిన్నాయి మీ ఊర్లో? మా ఊళ్ళో వరి పొలాలు పశువులు అన్ని దెబ్బతిన్నాయి సార్. కనీసం కమ్మి 500 ఎకరాలు ఖరాబ్ అయిపోయినాయి. ఈ ఊళ్ళే భారీగా చెరువు దిగి భారీ నష్టం అయిపోయింది. ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు తప్పున వచ్చింది. ఇప్పుడు 2 పంటల దాకా అందులో ఏం పంటలు దిగే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏ వరి వేసినా కానీ ఉసుకలు ఇవన్నీ కట్టలు చెరువులు ఇవన్నీ దిగి 2 పంటలు ఏం రాకుండా. కొన్ని పొలాలు అయితే మనం అది వ్యవసాయానికి పనికిరావు. పంటల తర్వాత మళ్ళీ భూమిని మళ్ళీ బాగా చేసుకోవాలంటే నువ్వు మరి ఎట్లా ఆ ప్రభుత్వం సాయం చేస్తుందా మీకు? ఏ ప్రభుత్వం సాయం చేసేంత పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవ్వాలి రాలేవు. మన అగ్రికల్చర్ మేడం వచ్చి సర్వే నెంబర్ రాసుకపోయింది, గంత తప్పించి. ఇంకోటి ఏమీ లేదు, ప్రతి రైతుకు ఏడుపే ఉన్నది కానీ ఇంకోటి లేదు. సూరం పెట్టుండే ఎంత ఇప్పుడు 20 గుంటల భూమిని మళ్ళీ బాగా చేసుకోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది? అదంతా తీపియాలి, చేసి బట్టి తీపిస్తే 5-6 లక్షలు అవుతాయి. 5 లక్షలు మరి 5 లక్షలు ఎవరు ఇవ్వాలి నీకు? గవర్నమెంట్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి, ఎవరిస్తారు? గవర్నమెంట్ చూసుకోవాలి. ఇవ్వాలంటే ఫస్ట్ వచ్చి లెక్క రాసుకొని పోవాలి. వాళ్ళు నచ్చిరా మరి ఇక్కడికి? ఇవ్వాలి రాలే. ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు మరి? వాళ్ళు ఏం ఫస్ట్ అన్నారు, ఏమి ఇస్తారు మనకు? దాని గురించి మనకేం తెలుసు. మీ మీకు సంబంధించి ఏమేమి పంటలు దెబ్బతిన్నాయి సార్? ఇక్కడ సూరంపేటలో అయితే పొలాలు మాత్రం ఎక్కువ పొలాలే దెబ్బతిన్నాయి. దాని తర్వాత కరెంట్లు ట్రాన్స్ఫరాలు ఇట్లాంటి ప్రాబ్లం కూడా జరిగింది. మామూలుగా గంగారాం తండా నుంచి ఎక్కువ నీళ్ళ చుట్ల అక్కడ కూడా ఎక్కువనే నష్టమైంది. సూరంపేట గ్రామంలో కూడా బాగానే నష్టమైంది. సాధారణంగా వాన పడితే వరద పోతుంది, తర్వాత మళ్ళీ మునిగి తేలుతుంది. కానీ ఇప్పుడు వరదతో పాటు ఇసుక కూడా వచ్చి పడ్డది. మామూలుగా వాగస్తే వాగు ఉన్నది పక్క పంటి, పొలాలకు రాదు, వాగు నుండే వెళ్ళిపోయేది. అది ఎక్కువ నీళ్ళ చుట్ల పొలాలన్నీ ఇసుక పెట్టడం జరిగింది. పంట మునిగితే 10,000-20,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఇసుక మెటలు పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు దీన్ని ఎట్లా పెడితే దీన్ని లెవెల్ చేయాలనుకుంటే మళ్ళీ 1 లక్ష రూపాయలు దాకా అయితే ఎకరానికి. ప్రభుత్వం ఆదుకునే ఏదైనా సాయం చేస్తే మేమేమైనా పంట మళ్ళీ వేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా తీవ్ర అపార నష్టం అయితే కలిగింది. ఈ అపార నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా అంచనా వేసి వెంటనే పనులను మరమ్మతు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, సూరంపేట గ్రామం నుంచి.